డబ్బులిచ్చి కొంతమంది అభ్యర్థులను పెట్టారు. మా గుర్తును పోలిన గుర్తులు, రోడ్ రోలరు, చపాతి మేకరు, 5970 ఓట్లు అంటే 6000 ఓట్లు వాళ్ళకు పడే విధంగా మేము ఎంత చైతన్యవంతం చేసినా, ప్రజల్ని ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వాటికి కావాలని కన్ఫ్యూజన్ గురి చేసే ప్రయత్నం. ఇంకా దారుణం ఏంటంటే ఫేక్ ప్రచారాలు. ఒక ఆర్ట్ కింద మారిపోయింది బీజేపీ పార్టీ. వాళ్ళ ప్రచారం అంటేనే మొత్తం ఫేక్ అనేది లేకుండా ప్రచారం ఉండదు. ఆల్ ఫేక్ పార్టీ బీజేపీ, పైనుంచి కింది దాకా. పోటీలో నిలబెట్టిన ఇండిపెండెంట్లు ఫేక్, దొంగ ఇండిపెండెంట్లు పెట్టి ఫేక్ అభ్యర్థులను పెట్టి శిఖండి రాజకీయం చేయడం, అదొక ఫేక్ రాజకీయం. వారికి కేటాయించిన గుర్తులు ఫేక్, 3000 రూపాయల పింఛను హామీ ఫేక్, 1000 కోట్ల రూపాయల కేంద్ర నిధులు తెస్తానడం ఫేక్, అభ్యర్థికి అర్జెంటుగా జ్వరం రావడం ఫేక్, కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్లో చేరిందన్న ప్రచారం ఫేక్, మా పార్టీ నేత కర్ణ ప్రభాకర్ గారు ఆయన వాళ్ళ పార్టీలో చేరిందని అడగోలు ప్రచారం చేయడం ఇంకో ఫేక్. పోలింగ్ రోజు న్యూస్ ఛానళ్లు పత్రికల పేరుతో కొత్త కొత్త సర్వేల పేరుతో చేసిన ప్రచారం ఫేక్. అదేవిధంగా ఎన్నికల సందర్భంగా చేసిన ఐటీ దాడులు, దాని వెనకాల జరిగిన ప్రచారం ఫేక్. మా మంత్రి గారు జగదీష్ రెడ్డి గారి పిఏ దగ్గర డబ్బులు దొరికినాయనేది ఫేకు. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు లేని ఓటు మునుగోడులో వేసినట్టు చెప్పడం, అదొక ఫేక్ రాజకీయం. అదేవిధంగా మొత్తంగా చూసినట్టయితే ఫేక్ 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 తప్ప, ఫేకుడు తప్ప, పైన ఉన్నోడు ఫేకుడు, ఇక్కడ ఉన్నోడు జోకుడు తప్ప చేసింది మాత్రం ఏం లేదు. అక్కడున్నోడేమో ఫేకుడు, నేను కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిండి అని కూడా చెప్తాడు. ఇంకోడేమో రష్యా యుక్రెయిన్ ఉద్యమాపిండి అని చెప్తాడు. ఇట్లా ఫేకుడు, ఇక్కడ ఉన్నోడు జోకుడు తప్ప. అందుకే గుర్తు ఇంకా ఎంత చిల్లర అంటే, ఎంత దరిద్రమైన పద్ధతి అంటే, మా ఓటర్ల దగ్గర పోయి టీఆర్ఎస్ ఓటర్లు మహిళా సోదరి మనుల దగ్గర పోయి వాళ్ళ చేతుల మీద గోరింటాక్తో కమలం పువ్వు గుర్తేయడం, ఇంతకంటే చిల్లర పని ఉంటుందా? దమ్ముంటే ప్రజాస్వామ్యం బద్ధంగా కొట్లాడాలి, ఇలా పనికిమాల పద్ధతిలో కొట్లాడదు. ఇంకా ఇక దీంతో పాటు కోవట్టు రాజకీయాలు, ఇంకా దాని మీదకి వెళ్ళి ఇంకా దారుణం ఏంటంటే ఈరోజు ఎన్నికల కమిషన్ మీద దాడి. ఎన్నికల కమిషన్ ఎవరాధీనంలో ఉందండి? ఎన్నికల కమిషన్ ఎవరాధీనంలో పనిచేస్తుంది? ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడికి అది కూడా తెలియదు పాపం. పోనీ ఆయనకు తెలియదన్న విషయం కూడా తెలియదు, ఆయనకి ఎవరు చెప్తాను కూడా చెప్తలేరు. నోటికి ఎంత వస్తుందో ఒరుడే, నోరు వారేసుకున్నాడే. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నీ గవర్నమెంట్ కింద పనిచేస్తుంది ఢిల్లీలో. వాళ్ళని తిడుతున్నామంటే నువ్వు మోడీని తిడుతున్నట్టే లెక్క, గది కూడా తెలియదు ఆయనకు. కాబట్టి మంచిగా బ్రహ్మాండంగా గడ్డి పెట్టి భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పినందుకు మళ్ళొక్కసారి మునుగోడు ప్రజలకు, గులాబీ దండుకు, మా కామ్రేడ్ సోదరులకు, పాత్రికేయ మిత్రులకు, లోకుచ్ పూచింగ్ ఉఠోమత్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారం. కరెక్టే, వాళ్ళు చేస్తేనేమో సంసారం, ఇంకొకళ్ళు చేస్తే వ్యభిచారం. మరి అలా గుజరాత్లో జరుగుతున్నది ఏంది? హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్కేమో ప్రధానమంత్రి రావచ్చు, హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్కు అమిత్ షా రావచ్చు, ప్రచారం చేయొచ్చు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్కు మొత్తం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం దిగొచ్చు, ఏదో ఒక కార్పొరేషన్ ఎలక్షన్. కానీ మేము మా పార్టీ కార్యకర్తలుగా పార్టీ ఆదేశిస్తే శాసనసభ ఎన్నికల్లో మేము పాల్గొనొద్దా? వాళ్ళు చేసే సంసారం మేము చేస్తే వ్యభిచారం, ఇది ఎక్కడి నుంచి? అది మా పార్టీ అధ్యక్షులు, వాళ్ళ పార్టీల పెద్దలు నిర్ణయిస్తారు. మేము మాత్రం ఈ ఎన్నికల్లో వారికి సహకరించినందుకు పార్టీ తరఫున కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను.